Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu no, rendu vaipula vayam chestunnaruga. 40 years industry ani cheppukune Chandrababu Naiduku, ippudu gaddu kaalam nadustunnadane cheppali. Repati ennikala samayaniki paristhitulu elaga martayo evaru cheppaleru kani ippudaithe rendu vaipula vayampudu tappadam ledu. ఇంతకీ విషయం ఏంటంటే ఒకవైపు జనసేన మరోవైపు బీజేపీ నేతలు చంద్రబాబు పాలనను అత్యంత అవినీతి పరిపాలనగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. జనసేన సీనియర్ నేత బొలిసెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఎంతో అవినీతి జరిగిందన్నారు. మొన్నటి 5 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయంటూ మండిపోయారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అరాచకాల కారణంగానే జనాలు 2019 ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పైన వ్యక్తిగతంగా కానీ టీడీపీ పాలన పైన కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడకపోయినా కొందరు సీనియర్ నేతలు మాత్రం బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ చంద్రబాబు పాలన మొత్తం అత్యంత అవినీతిమయమంటూ రెచ్చిపోయారు. టీడీపీ కుటుంబ పార్టీ మాత్రమే కాదని అత్యంత అవినీతికరమైన పార్టీ అని దేవధర్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు జనసేన బీజేపీ రెండింటితోనూ పొత్తు పెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు పొత్తు ప్రతిపాదనకు పవన్ ఒకసారి సానుకూలంగాను మరోసారి ఎవరికీ అర్థం కాని రీతిలోనూ స్పందిస్తున్న విషయం జనాలంతా చూస్తున్నదే. కానీ బీజేపీ నేతలు మాత్రం మొదటి నుండి చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఒకవైపు బీజేపీ టీడీపీ మధ్య పొత్తు దాదాపు కుదిరినట్లే అన్నట్లుగా ఎల్లో మీడియా కొత్త పాట ఎత్తుకునే విషయం అందరూ చూస్తున్నదే. అయితే ఈ విషయాన్ని కూడా కమలనాథులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నాయనే విషయాన్ని తాము పరిగణలోనికి తీసుకునేది లేదని స్పష్టంగా చెప్పేశారు. అవినీతి కుటుంబ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదన్నదే తమ పార్టీ జాతీయ విధానమంటూ కుండబద్దలు కొడుతున్నారు. మొత్తానికి పొత్తుల విషయం ఎలాగున్నా చంద్రబాబు పాలనంతా అరాచకమని అవినీతిమయమంటూ పెద్ద ఎత్తున రెండు వైపులా వాయించేస్తున్నారు.